చంద్రబాబు అడ్డంగా ఇరుక్కున్నారని చంద్రబాబు చేస్తున్న అక్రమాలకు సాక్ష్యాధారాలన్నీ పక్కాగా ఉన్నాయి అంటూ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఎసెండు భూముల విషయంలో చంద్రబాబు సీఎం గా ఉండి అక్రమాలకు పాల్పడ్డారని అక్రమాలతో ఎవరికి లబ్ధి అనేది విచారణలో తేలుతుంది అన్నారు. వారికి రాజధాని అక్రమాల్లో ఇది కొత్త కేసు అంటూ ఆర్కే వెల్లడించారు. ఈ విషయాలపై నోట్ ఫైల్స్ తో సహా ఆధారాలు సేకరించినట్టు ఆర్కే మీడియాకు వివరించారు. సిఆర్డీఏ చైర్మన్ గా ఉన్న చంద్రబాబు నాయుడు, సిఆర్డీఏ వైస్ చైర్మన్ అప్పటి మంత్రి అయిన నారాయణ, మరికొందరు అధికారులు దళితుల భూములను అక్రమంగా కొట్టేశారని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అసైన్డ్ భూముల విషయంలో చంద్రబాబు సీఎం గా ఉండి అక్రమాలు చేశారని ఆళ్ళ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. బేతపూడి, నవులూరు, ఎర్రబాలెం గ్రామాల్లో దళితులను మోసం చేశారని ఆర్టీఐ చట్టం కింద వాటిని తెచ్చుకుని సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆర్కే వెల్లడించారు. ఇన్సైడర్ ట్రేడింగ్, దళితుల భూములను కాజేయటం రెండు ఖచ్చితమైన కేసులన్న ఆర్కే ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోలేదన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం ఈ కుంభకోణాలకు పాల్పడినట్టు వివరించారు. కాగా పీఓటీ చట్టం ప్రకారం దళితులకు ఇచ్చిన భూములను ట్రాన్స్ఫర్ చేయటం, అమ్మటం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని ఈ విషయంలోనూ చట్టాలను చంద్రబాబు యథేచ్ఛగా ఉల్లంఘించారని ఆళ్ళ ఆరోపించారు. జీవో నెంబర్ 41ని దొడ్డిదారిన తెచ్చారని, ఈ జీవోను కనీసం కేబినెట్ లో చర్చించరు కూడా లేదని మంత్రివర్గం అప్రూవల్ లేకుండా చట్టాలను అతిక్రమించారన్న ఆర్కే ఆరోపణలపై సిఐడి చేసిన ప్రాథమిక విచారణ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పీఓటీ యాక్ట్, ప్రొఫెషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 చాలా స్పష్టంగా చెప్తా ఉంది. దళిత సోదరులకు ఇచ్చినటువంటి భూములు ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి, అమ్మటం కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి లేదు అని ఉన్నా కూడా చట్టాలను ఉల్లంఘించి జిఓఎంఎస్ నెంబర్ 41 అనే దాన్ని 2016 ఫిబ్రవరి నెలలో తీసుకొచ్చి, ఆ తీసుకొచ్చినప్పుడు కూడా కేబినెట్ లో కనీసం చర్చించకుండా, కేబినెట్ అప్రూవల్ లేకుండా చంద్రబాబు నాయుడు ఐపీసీ 120B అంటే క్రిమినల్ కాన్స్పిరసీ కుట్ర, అదేవిధంగా ఐపీసీ 166, 167, 217 ఈ మూడు సెక్షన్లు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఏమనంటే పబ్లిక్ సర్వెంట్ చట్టాలను వ్యతిరేకించి కనుక ప్రజలకి మోసం చేసినా లేదా ప్రభుత్వ ఆస్తులు ఖాళీ చేసినా కూడా ఆ చట్టాల ప్రకారం శిక్షకు గురవుతారు అనేది చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తున్న టీడీపీ తనపై విరుచుకు పడుతోందని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్డీఏ పేరుతో దళితులకు చెందిన 3,000 నుంచి 3,500 ఎకరాలు ప్రభుత్వం కాజేసింది. ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా టీడీపీ ప్రభుత్వం కాజేసినట్టు ఆళ్ల సాక్ష్యాలతో సహా సిఐడికి కంప్లైంట్ చేశారు. తన నియోజకవర్గంతో పాటు పొరుగున ఉన్న నియోజకవర్గంలోనూ ఇలాంటివి పెద్ద ఎత్తున జరిగాయన్నారు. ఇందుకోసం దళితులను కొట్టడం, జయపాలు చేయటం, నోరెత్తకుండా చేయటం వంటివి చంద్రబాబు హయాంలో చేశారని ఆయన ఆరోపించారు. ఈ భూములన్నీ చదును చేసి రికార్డులు ట్యాంపరింగ్ చేశారని అన్నారు. సుమారు 500 ఎకరాలు కొట్టేశారు, కానీ పక్కన ఉన్నటువంటి తాడికోట కనుక ఇన్డెప్త్ కనుక పోలీసులు వెళ్ళగలిగితే నేను అనుకోవడం సుమారు 3,000 నుంచి 3,500 ఎకరాలు దళిత సోదరుల భూములు కొట్టేసిన విషయం కూడా బయటకు వస్తుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటానంటే ఈ మాట కూడా ఎస్సీ ఎస్టీ సోదరుల భూములు కొట్టేయడమే కాకుండా సివాయి జమీందారు భూములు కానివ్వండి, లక్క భూములు కానివ్వండి, ప్రభుత్వ భూములు కానివ్వండి, అదేవిధంగా ఎండోమెంట్ ల్యాండ్స్ కానివ్వండి, చట్టాలకు వ్యతిరేకంగా కన్సెంట్ లేకుండా ప్యాకేజీ ఇవ్వకుండా వాళ్ళు కొట్టేసినటువంటి వైనాన్ని అన్యాయంగా జీవోలు తీసుకువచ్చి 41, 316 తీసుకొని వచ్చి వీళ్ళు కొట్టేశారు అనేది చాలా స్పష్టంగా నోట్ ఫైల్స్ ద్వారా మేము నిరూపించడం జరిగింది. కాబట్టి చంద్రబాబు బినామీలు ఈ భూములను చవకగా కొన్న తర్వాత వారికి అక్రమ జీవుల ద్వారా భారీ ప్యాకేజీలు ఇచ్చినట్టు నోట్ ఫైల్స్ ద్వారా తేలిందన్నారు. అయితే ఇలా కొన్నవారు అక్రమాలకు పాల్పడ్డ అధికారుల అంతా అడ్డంగా దొరికేలా సాక్ష్యాలున్నాయని, తాను వాటిని ఇప్పటికే అధికారులకు సమర్పించినట్టు ఆర్కే తెలిపారు. ప్రభుత్వ అధికారుల తప్పుంటే అవి కూడా వెలుగులోకి రావటం ఖాయమని ఆర్కే విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పుడున్నటువంటి అధికారులు, ప్రభుత్వ అధికారుల మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకొచ్చి పనులు తప్పుడు పనులు చేయించాడా? వాళ్ళకి వాళ్లే స్వతంత్రంగా చంద్రబాబు నాయుడుతో కలిసి కుట్ర చేశారా అనేది దర్యాప్తులు తేల్చవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా తప్పు చేసినటువంటి ప్రభుత్వ అధికారి అయినా కూడా అది నోట్ ఫైల్ ద్వారా తెలిసిపోతుంది, దొరికిపోతాడు. ఆ అధికారికి వాళ్ళ ముందు రెండు ఉన్నాయి, అప్రూవర్ గా మారటం లేదా చంద్రబాబు నాయుడు అండదండలు ఇవాళకి కనుక అతను కొనసాగుతా ఉంటే దోషిగా నిలబడటం న్యాయస్థానం ఉందండి. దళితుల భూములు కాజేయటం నేరం కనుక దర్యాప్తుల్లో మరిన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు. నాడు దళితులు నోరెత్తే పరిస్థితి లేకపోవటంతోనే అప్పుడు బాధితులు ఎవరో ఫిర్యాదు చేయలేదని, చంద్రబాబు ఈ అక్రమాలకు మూల్యం చెల్లిస్తారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.